అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మామ, ఈరోజు ముత్యాలు ఎలా తయారైతాయో చూద్దాం. ముత్యాలు అనేవి మనకి చిన్న చిన్న మెరిసే రాళ్ళ లాంటివి. ఈ ముత్యాలని ఎన్నో యుగాల నుంచి ఆభరణాల కింద ఎప్పటి నుంచో వాడుతూనే ఉన్నాం. ముత్యాలు తామంతటా తాము తయారైన మానవుని కల్పితం వల్ల తయారైనా సరే, ముత్యాలు అనేవి మనకి ఎక్కువగా ఆయిస్టర్స్ నుంచి తయారవుతుంటుంటాయి. ఆయిస్టర్స్ ని మనం తెలుగులో ఎక్కువగా గొల్లలు అంటుంటుంటాం. ముత్యాలు ఈ ఆయిస్టర్స్ లో తయారవడానికి ముఖ్య కారణం ఈ ఆయిస్టర్స్ లో వచ్చిన చిన్న ఇబ్బంది అని చెప్తుంటా. ప్రతి ఒక్క ఆయిస్టర్స్ అనేవి ఇలాగా ముత్యాలు తయారు చేయలేదు. ఈ ముత్యాలు తయారు చేయగలిగే స్పీసీస్ నే బివాల్వ్స్ అంటుంటుంటారు. ఇందులో మస్సెల్స్, క్లామ్స్ మరియు ఆయిస్టర్స్ అనేవే ఇలాగా ముత్యాలని తయారు చేయగలవు. ఈ ముత్యాలు అనేవి జీవులు కాస్త ఇరిటేట్ అయినప్పుడు మాత్రమే ఇలాగా మెలిసే ముత్యాలని ఆయిస్టర్స్ తయారు చేయగలవు. ఆయిస్టర్స్ మాత్రమే ముత్యాలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన జీవులని చెప్పచ్చు. వీటి శరీరాల్లోకి ఏ యొక్క చిన్న పార్టికల్స్ వలన ఈ ఆయిస్టర్స్ సాఫ్ట్ టిష్యూలోకి ఏ బ్యాక్టీరియా లేకపోతే ఏ యొక్క మెటీరియల్ అయినా ఆయిస్టర్ తన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఫారెన్ ఇన్వేడర్ వచ్చినట్టు ఈ ఫారెన్ ఇన్వేడర్ పైన ప్రొటెక్టివ్ లేయర్ ని తయారు చేస్తుంటాం. ప్రొటెక్టివ్ సెల్స్ తయారు చేసే పద్ధతిని పర్ల్ సాక్ అంటాం. పర్ల్ సాక్ అనేది ప్రోటీన్స్ ని మరియు మిగిలిన వాటిని సీక్రెట్ చేసి ఇలాగా లేయర్స్ లాంటివి తయారు చేస్తుంటాం. అయితే ఈ యొక్క లేయర్ మెటీరియల్ ని నర్సరీ అంటాం. అయితే ఈ నర్సరీ అనేది క్రిస్టలైజ్ ఫామ్ లో తయారవుతుంటుంది. ఇది కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువ అక్యుమిలేట్ అయ్యి ఇలాగా ముత్యాలని తయారు చేస్తుంటుంది. ఈ యొక్క పద్ధతిని యాగ్రోనేట్ అంటారు. ఇదే మనకి ఓయిస్టర్ సెల్స్ ని తయారు చేస్తుంటుంటుంది. ఒకదానిపైన మరొకటి లేయర్స్ లాగా తయారయ్యి ఇలాగా స్టాక్అప్ అయిపోయి ఈ నర్సరీ అనేది మనకి ముత్యాలని తయారు చేస్తుంటుంటుంది. మరియు ఈ యొక్క ముత్యాలకి మెరిసే తత్వాన్ని ఇస్తుంటుంటుంది. ఎక్కువగా మనం చూసే ముత్యాలు అనేవి గుండ్రంగా ఉంటాయి. కాకపోతే న్యాచురల్ గా తయారయ్యే ఏ యొక్క ముత్యాలు ఇలాగా గుండ్రంగా ఉండవు. మనుషులు తయారు చేసే ఈ ముత్యాలు మాత్రమే మనకి గుండ్రంగా కనిపిస్తుంటాయి. ఈ ముత్యాలు కూడా ఆయిస్టర్స్ లోనే మనుషులు ఈ ఆయిస్టర్స్ యొక్క టిష్యూ ఇంప్లాంట్ చేయడం వల్ల లేకపోతే ఏదో ఒక బ్యాక్టీరియాని యాడ్ చేయడం వల్ల ఇలాగా ఆయిస్టర్ తన శరీరం చుట్టూ ఇలాగా టిష్యూని తయారు చేసి తన్ని తను కాపాడుకోవడానికి ఇలాగా ముత్యాలని తయారు చేస్తుంటుంటుంది. అయితే గోలాండ్ అనే ప్లేస్ లోనే ఎక్కువగా ఇరిటేషన్ అనేది జరుగుతుంది. అందుకే ముత్యాలు తయారు చేయడానికి ఇలాగ ఆయిస్టర్స్ లో ఆ యొక్క శరీరపు భాగం దగ్గరే ఇలాగా ఇరిటేట్ ని పెడుతుంటుంటారు. అయితే మనకి నేచురల్ లో ఇలాగా సముద్రంలో ఆయిస్టర్స్ తన శరీరంలోకి ఇలాగ ఇరిటేంట్ వచ్చినప్పుడు నేచురల్ గా తన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాగా ముత్యాలని తయారు చేస్తుంటుంది. కాకపోతే అసలైన ముత్యం తయారవడానికి లేయర్స్ ఫామ్ అవడానికి కనీసం 3-5 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ఇలాగా నేచురల్ గా తయారైన ముత్యాలే ఎక్కువ పెద్దవిగా ఉండడం, ఎక్కువ కరీ చేయడం లాంటివి జరుగుతుంది. మనుషుల ద్వారా తయారు చేసిన ఈ ముత్యాలు మాత్రం మనకి చిన్నగా గుండ్రంగా కనిపిస్తుంటుంటాయి. పద్ధతిలోనే మనకి ముత్యాలు అనేవి తయారవుతుంటుంటాయి. నేచురల్ గా తయారైన ముత్యాలు కాస్త ఎగుడు దిగులుగా ఉంటూ గుండ్రంగా లేకుండా ఎక్కువ ఖరీదు చేస్తుంటూ మనకి అరుదుగా తయారవుతుంటుంటాయి. నేచురల్ గా తయారైన ముత్యాలు దొరకడం మనకి చాలా కష్టం. ఎన్ని ఎక్కువ లేయర్స్ తయారైతే అంత పెద్ద నేచురల్ ముత్యం అనేది తయారవుతుంది. అది కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంటుంటుంది. ఇలాంటి నేచురల్ ముత్యాలు అనేవి 1000లో 1 మనకి దొరుకుతుంటుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ముత్యాలను చూసారా? లేకపోతే మానవుని కల్పితం ద్వారా తయారైన ముత్యాల్ని కొనుగోలు చేస్తుంటే మీ యొక్క అనుభూతిని అనుభవాల్ని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.